మొదటి కోరిని రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు వచనం బాప్తిజం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను బాప్తిజం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని మరి కొంతమంది మీదకి మరి వరలు వచ్చేస్తాయి భాషలు మాట్లాడే వరం వచ్చేస్తున్నప్పుడు పౌరు భక్తుడు వారిని చూసి మరి మీరు ఆత్మనే పొందుకున్నారు అంటే ఆత్మ పొందుకోవడం అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ మీరు వేరుగా చూసుకోవాలా ఎవరైనా ఏసు దేవుడని హృదయంలో నమ్మితే వాళ్ళు పరిశుద్ధాత్మ ఉంటాడు పరిశుద్ధాత్మ లేకుండా ఏసు దేవుడని చెప్పలేరు యు కెనాట్ టెల్ ద జీసస్ లెట్స్ గో టు ఫస్ట్ కొరింథియన్స్ 12 2 అండ్ 3 మీరు అన్య జనుల యున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియను ఇందుచేత దేవుని ఆత్మవలన వలన మాట్లాడువాడెవడును ఏసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును ఏసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను అతనికి దేవుని గురించి పూర్తిగా తెలియకపోయినా ఎవరైనా యేసు ప్రభువు అని గనక చెప్తే వాళ్ళు పరిశుద్ధాత్మ వలన మాత్రమే చెప్తారండి ఏసు ఒక్కడే దేవుడు ఆయన తండ్రి భూలోకాన్ని సృష్టించాడు అన్ని సమస్త ముక్కుమాడు కూడా తీసాడు ఆయన ఈ భూమి మీద మరే కడుపున మరి ఆయన పుట్టాడు తర్వాత మన పాపం విషయమే శిలువులో మరణించాడు మూడో దినాన్ని తిరిగి లేచాడు ఆయన వెళ్ళి ఆదరణకర్తను పంపించాడు ఇప్పుడు ఎవరైనా ఏసు దేవుడు అని నమ్ముతున్నట్లయితే వాళ్ళు పరిశుద్ధాత్మ ఉంటుందండి వాళ్ళు సో ఇక్కడ మరి దేవుని ఆత్మ వలన తప్ప ఎవడో నేసు ప్రభు అని చెప్పలేడంట నవ్ లెట్స్ గో బ్యాక్ మొదటి కొరేం మొదటి అధ్యాయం పదిహేడవ వచనం బాప్తిజమం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యేసు సిలువ వ్యర్థము కాకుండా వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను ఇక్కడ మరి రెండు వాటిల్ని వ్యర్థపరుస్తున్నట్టుంది వాక్యములు కానీ వ్యర్థపరచట్లేదు యూనిట్ టు నో ద కాంటెక్స్ట్ వాక్చాతుర్యాన్ని కూడా వ్యతిరేకించట్లేదు అంటే బోధ మాటలతో చక్కగా దేవుని వాక్యాలను అర్థమయ్యేటట్టు చెప్పడం అనేటువంటిది వాక్చాతుర్యం అదొక వరము నన్ను పంపలేదు అంటే అర్థమైంది అక్కడ దాన్ని వ్యతిరేకించట్లేదు ఇక్కడ ఇక్కడ కేవలము ఉత్తి వాక్యాన్ని బోధించడానికి కూడా వ్యతిరేకించట్లేదు ఇక్కడ పౌలు భక్తుడు అయితే పౌలు ఒక విషయాన్ని ఇక్కడ కేంద్రీకరించి చెప్తున్నాడు క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండా ఇంత గొప్ప రక్షణ ప్రభువు వాక్యము బోధించుట చేత ఆరంభమై ఆ తర్వాత మహత్కార్యాల కార్యాలు నానా విధమైన పరిశుద్ధాత్మ వరముల చేత దృడపరచబడినదై అంటే పౌలు ఏం చెప్తున్నాడు మీరు మర్మన్స్ పొందారా అందరూ ఒకసారి మర్మన్స్ పొందారా అంటారు అయిపోయింది మరి అలాంటి వారికి మరి ఇక్కడ పౌల్ భక్తులు చెప్తున్నాడు డోంట్ స్టాప్ దేర్ దాట్స్ ద బిగినింగ్ ఒకవేళ అలా ఆపితే ఏమవుతుంది అక్కడే ఆగిపోతే అమ్మాయి అయిపోయింది ఇంక నువ్వు పర్లోకి వెళ్ళిపోతావు కరెక్ట్గా వెళ్ళిపోవచ్చు పర్లో దట్స్ బేసిక్ దట్స్ పవర్ఫుల్ అది చాలా ఉత్తమమైంది అది చాలా గొప్పది పౌల్ భక్తి ఏం చెప్తున్నాడు అంటే కేవలం అక్కడే నువ్వు ఆగిపోతే కేవలము ఈ వాక్యాన్ని బోధించడం చేత మాటలతో మాత్రమే చక్కగా వాక్యం వచ్చి వాళ్ళకి ఆదరణ వచ్చేస్తుంది ఓకే అక్కడితో ఆగిపోతే వాళ్ళు రక్ష్యం పడతారు వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు వాళ్ళు ఆశీర్వదించబడతారు వాళ్ళు పరలోకానికి వెళ్తారు కానీ క్రీస్తు సులువ వ్యర్థమైపోతుందంట హౌ ఇస్ దిస్ పాసిబుల్ నా హౌ కెన్ ఏ నైస్ ప్రీచ్ కంటిన్యూ టు ప్రీచ్ ఈజ్ నల్లిఫైయింగ్ లిఫైంగ్ ద క్రాస్ ఐంగ్ ఎక్స్ప్లెయిన్ ఆన్ దిస్ ఏరియా ఇంగ్లీషులో కూడా చూద్దాం ఫర్ క్రైస్ట్ అండ్ మీ నాట్ టు బ్యాప్ బట్ టు ప్రీచ్ దాస్పల్ నాట్ విత్ విజమ్ ఆఫ్ వర్డ్స్

దెన్ యూ విల్ నీ ఫై ద క్రాస్ట్ నావ్ ఇక్కడ చూస్తే కొంచెం స్ట్రాంగ్ వర్డ్స్ మాట్లాడతాడు షుడ్ బి మేడ్ ఆఫ్ నన్ ఎఫెక్ట్ సో పౌలు కొన్ని కొన్ని వరాలు సంఘ క్షమాభివృద్ధి ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ఇట్స్ వెల్నెస్ దువల్ రోల్ ఫర్ ద చర్చ్ ఒకటి తను తను కాపాడుకోవాలా సంఘాన్ని పర్లోకానికి వెళ్ళాలా తర్వాత లోకానికి సీ దట్ నావ్ ద చర్చ్ ఈస్ ఎ లైట్ ఆఫ్ ద వర్ల్డ్ టెల్లింగ్ యూ ఆర్ ద లైట్ ఆఫ్ ద వర్ల్డ్ సో వీఆర్ హియర్ ఫర్ ఎ డిస్ప్లే Every believer and every church is for a display. You are a showpiece to the world. This is the secondary area. The most important area. The second level which is highly important. This has been ignored. ఇక్డా చాలమంది అగిపేరురు. You are the light of the world. మనము లోకానికి వేల్గయనమనిస్ మచ్పో కొరుడుడుకా. మనము పర్సుదు మనం వాక్యాన్ని చదువుతాం మనం మనం ఆధారించుకుంటాం మనం మనము కూటాలు పెట్టుకుంటాం మనం మనము ఉద్యోగ కూటాలు స్వస్థత కూటాలు మనం మనం అన్నీ పెట్టుకుంటాం బట్ వీఆర్ ఎ లైట్ ఆఫ్ ద వరల్డ్ అది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే లోకం ఒకవేళ వెలగాలి లోకములో చిగటి పోవాలి అంటే మనము దానికి వెలుగై ఉన్నాం ఇది కనుక మర్చిపోయామనుకోండి మనము లోకానికి వెలుగై ఉన్నాం మనకు లోకానికి చాలా సంబంధం ఉంది లోకము యొక్క రక్షణ సమస్త లోకము సంఘం మీద ఆధారపడదు హిస్ టెల్లింగ్ ద చర్చ్ యూ ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ దాట్ దిస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా అందుకే పౌల్ భక్తుడు కూడా ఒక చోట ఏం చెప్తాడంటే అంగడిలో అమ్మిన ఏదైనా తినొచ్చు అంట యూ క్యాన్ ఈట్ అది పరిశుద్ధపరచబడుతుంది అంట లోకంలో ఉండేవాడికంటే నీలో ఉండేవాడు గొప్పవాడు సో అందులో ఉండే అపరిశుద్ధమైంది నీ యొక్క సమ సామర్థ్యంతో పరిశుద్ధం అవుతుంది నీలో ఉన్నవాడు గొప్పవాడు సో నథింగ్ క్యాన్ డిఫైల్ యూ అండ్ టేక్ అయితే మనకి స్వతంత్రం ఉంది ఏదైనా చేయొచ్చు కానీ అన్నీ చేయదగినవి కావు ఒక వ్యక్తి ఒకవేళ మనసాక్షి బలహీనంగా ఉంటే అతని నిషమే మాంసం కూడా మానేయాలా వాళ్ళు తింటున్నారా వాళ్ళతో పాటు తినాలి ఎలాగైనా క్రీస్తుని వారికి బోధించాలంటే చూసారా లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటే వారి కోసం మరి పౌలు అనేక రూల్స్ పెడతాడు ముసుగు వేసుకోవాలా కొంచెం డీసెంట్గా ఉండాలి అదే మరి పౌలు ఇదేంటి ఇలా ఉంది మేము సంఘానికి రావంటే వద్దే మర్చిపోండి కంపెనీ చేయొచ్చు ముందు చేస్తుంది తెలుసుకోండి తర్వాత ఎదిగిన తర్వాత మీరే నెమ్మదిగా ఓకే నేను దేవుని స్వరూపంలో ఉండాలా సో ఐ నీడ్ టు బీ బిట్ డీసెంట్ సో హీఈస్ అ లైట్ టు ద వరల్డ్ హీఈస్ ఫర్ ద డెమాన్స్ట్రేషన్ హీఈస్ ఆన్ డిస్ప్లే ఇతరులకు కూడా మనం వెలుగై ఉన్నాము అనేది గనక లేకపోతే సిలువ వ్యర్థమవుతుందంట లెట్ సి దట్ దాన్ ఎఫెక్ట్ అంట ఫర్ ద వరల్డ్ యు సి దట్ నా సిలువ వ్యర్థమంట హౌ కెన్ ఎ బిలీవర్ హౌ కెన్ ఎ ప్రాఫిట్ అపోస్టల్ క్యాన్ నల్లిఫై ద క్రాస్ ఎస్ హీ క్యాన్ యు గెడింగ్ మీ నా ఓన్లీ వర్డ్ ఐ అగ్రీ విత్ దట్ దట్స్ బేసిక్ మనం లోకానికి వెలుగై ఉన్నాం ఈ దృక్పథంతో మనం చూడలేదనుకోండి ద క్రాస్ హ్యాస్ మేడ్ నన్ ఎఫెక్ట్ సో వీ సీ ద పవర్ ఆఫ్ గాడ్ బీంగ్ నల్లిఫైడ్ బికాస్ వీ ఫర్ గట్ దట్ వీఆర్ ద లైట్ ఆఫ్ ద వర్ల్డ్

సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఓకే ఇట్ ఈస్ ఆల్సో ద పవర్ ఆఫ్ గాడ్ చూడండి బయట ఎవరు నమ్మకపోయినా నువ్వు నమ్ముతావు నీకు తినలేకపోయినా బాధలు ఉన్నా ఇంకా రోగాలు ఉన్నా కష్టాలున్నా నీకు తెలుసు దేవుడు ఉన్నాడు ఆయన శక్తిని నమ్ముతున్నా నీకు ఇంకా కొన్ని బాధలు ఉన్న కష్టాలు ఎన్నున్నా సరే ముందు అవమానపరుస్తాను దేవుడే ఉంటే నీకు ఎందుకు ఇంకా ఈ రోగం తగ్గలేదు దేవుడే ఉంటే నీకు ఇంకా పెళ్ళవాలి దేవుడు ఎందుకు పిల్లలు ఎందుకు పుట్టలేదు దేవుడే ఉంటే ఇంకా నువ్వు అది ఇంట్లో ఉంటున్నావు దేవుడే ఉంటే ఇంక ఎందుకు ఇందుకు ఉద్యోగం రాలేదు నీకు దేవుడే ఉంటే ఎందుకు ఇలాంటి పిల్లలు పుట్టారు ఎందుకు కష్టాలు ఎందుకు అది అది అనేకలు అంటారు అయినా నీకు తెలుసు అది దేవుని శక్తి పర్లోక రాజ్యం అనేది ఉంది వెళ్ళిపోతుంది సో దాట్స్ అ డిఫరెంట్ ఏరియా రక్షణ పడిన వారికి మనకి ఎన్ని ఉన్నాయి ఎందుకు అసలు మనకు తెలుసు గాడ్ ఈస్ రియల్ ఓకే లెట్స్ రీడ్ వర్స్ నైన్టీన్ పంతొమ్మిది వచ్చిన చదువుదా ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది చూసారా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్ సో ద మేజర్ మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్ ఈస్ టు డిస్ట్రాయ్ ద విజమ్ ఆఫ్ ద వాయిస్ ఇది దేవుడి యొక్క మిషన్ చూడండి ఫరో టైంలో మరి ఆ తెగులు పోవాలన్నా అక్కడ ఉండే మంత్రగాళ్ళు ఫరో దగ్గర ఏ డిపార్ట్మెంట్ చేయలేదు కేవలం ప్రార్థన మాత్రమే పనిచేసింది మోసే ప్రేయర్ చేస్తాడు తగిలిపోతుంది మోసే ప్రేయర్ చేస్తాడు ఆ వడగళ్ళు ఆగిపోతాయి మోసే ప్రేయర్ చేస్తాడు ఆ రక్తం మళ్ళీ మళ్ళీ నీరుగా మారుతుంది మోసే ప్రార్థిస్తాడు మళ్ళీ అవన్నీ ఆగిపోతాయి యు సీ దట్ నా ఓన్లీ ప్రేయర్ బికెమ్ ద సొల్యూషన్ ఫారో ఏం చేయలేకపోయి లాస్ట్కి మళ్ళీ వచ్చాడు మోసే ఇది తీసేయి మోసే ఇది తీసేయి ఫస్ట్ నువ్వు మనం తీరంటాడు మళ్ళీ తీసేయి రకరకాలు వచ్చాయి అన్నింటికి ఓన్లీ ప్రేయర్ వాజ్ ద సొల్యూషన్ నో అదర్ సొల్యూషన్ సో దెర్ ఈజ్ నో అదర్ సొల్యూషన్ టు ఫారో అండ్ హిస్ డిపార్ట్మెంట్స్ తన దేవునికి ప్రార్థన చేయడం తప్ప వేరే పరిష్కారం ఫరో కనపడలే మళ్ళా బహుశా దగ్గరికి వస్తాడు ప్లీజ్ ప్లీజ్ నేను తప్ప అయిపోయింది పొరపాటు అయిపోయింది ఒకసారి క్షమించు దయచేసి ఎన్ని తీసేమని అడుగు అంటాడు సరే అండి మళ్ళీ హృదయం కట్టిపరచుకుంటాడు మళ్ళీ వచ్చి దయచేసి ఒక్కరు తీసేవా ప్లీజ్ 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 అండి మళ్ళీ తీసేస్తాడు సో దేర్ ఆర్ టైమ్స్ గోయింగ్ టు కమ్ అలా చేసిన తర్వాత అంటే దేవుడు తప్పకి ఏ డిపార్ట్మెంట్ పని చేయదని తెలిసిన తర్వాత తన ఇజల్ని తీసుకెళ్లాడు చర్చ్ మరి ఫరో టైంలో చూసుకుంటే కనుక ఫరోట్కి జీరో మార్క్స్ పడ్డాయి వాళ్ళు ఏం చేయలేకపోయారు స్టార్టింగ్లో వాళ్ళు కూడా కొన్ని కొన్ని చేశారు వాళ్ళు కూడా కొన్ని అద్భుతాలు చేశారు కొన్ని కొన్ని కార్యాలు చేశారు బట్ ఒక స్టేజ్ వచ్చేటప్పటికి అద్భుతాలు చేసేవాళ్ళు కూడా చేతులు పైకి ఎత్తేస్తారు దేవుల్ ఆల్సో లిఫ్ట్ దర్ హ్యాండ్స్అప్ వాళ్ళు కూడా చేతులు పైకి ఎత్తేసి ఇక మా వల్ల కాదు ఇది దేవుని హస్తము కాబట్టి దేవుడే దీన్ని మళ్ళీ వెనక్కి తీయాల ఓన్లీ గాడ్ కెన్ టేక్ ఇట్ అవే దిస్ ఇస్ సీరియస్ బిజినెస్ ఐఎమ్ గివింగ్ సమ్ విజ్డమ్ టు పీపుల్ టుడే లాడ్ ఫర్ ఫోకసింగ్ ఆన్ అవర్ సెల్ఫ్ నన్నే పరిశుద్ధంగా పరచు నేనే బలహీనతలు అధిగమించాలి నేనే బాగుండాలి లాడ్ ఫర్ గివ్ అస్ టుడే ఈరోజు ఎవరైతే వాక్యం విన్నారో వారందరిలోంచి నీ సామర్థ్యాన్ని బయటకు తీయండి ఎవ్రీ బిలీవర్ ఇస్ ఎ లైట్ ఆఫ్ ద వరల్డ్ లాడ్ ఈ రోజు నుంచి వాళ్ళు వెలుగు అయా వారిలోంచి వచ్చినట్లు వారిని ఆశీర్వదించండి వారి లోకానికి వెలుగు అయి ఉన్నారు దెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ పవర్ వారిలోంచి నీ వెలుగును నీ సామర్థ్యాన్ని అనేకులకు వెళ్ళే కృప దయచ్చేసి నడిపించమని నాజడనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి అమె